యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బాధ పెట్టాలని లేనప్పుడు నిజాన్ని దాచిపెట్టి నేను బాధపడేలా ఎందుకురా చేస్తున్నావు? అమ్మా, బాధ పెట్టడానికి ఏం మిగలేదమ్మా. చూడ్రా, నీ నాలుక కావాలంటే తప్పు చెప్పచ్చు, కానీ నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నువ్వేదైతే లేదని అంటున్నావో అది ఉందని నీ కళ్ళు నాకు చెప్తున్నాయిరా. నిజం చెప్పు, నువ్వు శివాని ఇష్టపడుతున్నావా? నేనా? లేదమ్మా, అలాంటిదంతా ఏం లేదు. ఎందుకు ఏదేదో అడుగుతున్నావు? మరి అందరి ముందు తనే నీ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు రా చూపించావు? అదా అనుకున్నాను, ఎక్కడో ఏదో జరుగుతుందిరా అనుకున్నాను. ఇద్దా నాకు తెలియనే తెలియదమ్మా. ఏంటమ్మా, నేను అందరి ముందు ఊరికి ఏదో తమాషా చేశాను, అందరూ జోక్ అనుకుని అక్కడే వదిలేశారు, నువ్వు ఒక్కదాని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నావు? కాదమ్మా, ఎవరికి రానుమానం, అసలు నీకెందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే నేను మీ అమ్మనిరా. అందరూ వాళ్ల మనసుకి నచ్చినట్టు అర్థం చేసుకుని ఉండొచ్చు, కానీ నేనలా కాదు. ఎందుకంటే 23 సంవత్సరాలు నిన్ను సాకి పెంచి పెద్ద చేశానురా. నీ ఇష్టాలు కష్టాలు నాకు నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఈ తల్లికి అర్థమైపోతుంది. బామ్మా, నువ్వు ప్రతిసారి ఈ అమ్మ రాజీనామా, అమ్మ ప్రేమ, అమ్మ జీవితం, ఇలాంటి అమ్మ సెంటిమెంట్ సినిమాలన్నింటినీ కలిపి నాకు చూపిస్తావు, అందుకే విచిత్రంగా మాట్లాడుతూ ఉంటావు. చెంప మీద 2 వేసానంటే చూడు, ఏదేదో మాట్లాడి నా మాటలు మర్చిపోయేలా చేయకురా. నాకేవీ తెలీదనుకుని ఇలా మాట్లాడుతున్నావా? దేవుడి ముందే శివానికి తాళి కట్టడానికి వెళ్ళావు కదరా, అది నేను చూడలేదనుకుంటున్నావా? అన్నీ చూశాను, అప్పుడే నీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయని నాకు అర్థమైంది. శివానీని నువ్వు ఇష్టపడట్లేదు. శివానీని నువ్వు చూపించింది అబద్ధమే అయితే తాళి కట్టినట్టు ఎందుకురా చేశావు? నీ మనసులో వేరే ఏదో ఆలోచన ఉన్నందుకే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. మాట్లాడు త్రిశూల్, నీ మౌనం నా ప్రశ్నలకి సమాధానం కాదు. అమ్మా, అది త్రిశూల్, నేను నిన్నే అడుగుతున్నాను, శివాని నీ మనసులో ఉందా? నిజం చెప్పు, మాట్లాడరా. నేను నిన్నే అడిగేది, ఎందుకురా కామ్గా ఉన్నావు? మాట్లాడు, చెప్పరా. అవును అవునమ్మా, శివానీనే నేను ప్రేమించాను, నేను ప్రేమిస్తున్నది తననే. నేనెందుకింత కష్టపడుతున్నాను? ఆదిశేషుడు నా చేతికి దొరకడమే లేదు. నేనెంత ప్రయత్నించినా కానీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. నా మాయాజాలంలో బంధించాలనుకుంటున్నాను కానీ త్రిశూల్ ఒంటరిగా దొరకడం లేదు. ఏం చెయ్యను? ఆదిశేషుడు నా చేతికి చిక్కేది త్రిశూల్ శివానిని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే. ఒకవేళ వాళ్ల పెళ్లి తప్పకుండా జరిగితే? అవును, శివాని త్రివిక్రమ్ పెళ్లి జరిగిపోతేనే త్రిశూల్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడు అతను ఇక్కడి నుంచి సులభంగా తీసుకెళ్లొచ్చు. నాది స్వార్థమే కావచ్చు, కానీ నాకు ఆదిశేషుడే ముఖ్యం. నాగలోకానికి యువరాణి నవ్వాలి అనుకుంటే నేను స్వార్థంగానే ఉండాలి. త్రిశూల్ మీద చేస్తున్న ప్రయోగాన్ని శివాని మీద చేస్తాను. తనే ఈ పెళ్లి నుండి దూరంగా వెళ్లేలాగా చేస్తాను. శివాని, మీ అందరి సంతోషాన్ని లాక్కునేది నేనే. ఇన్ని సంవత్సరాలు నేను ఎంత బాధపడ్డానో అదంతా నువ్వు కూడా అనుభవించాలి. ఆదిశేష నీని నుండి దూరం చేసి నరక శోకంలోకి నిన్ను పంపిస్తాను. నాకు ఆదిశేషుడే ముఖ్యం. నేనిప్పుడు ఊరికే ఉంటే త్రిశూల్ ఏదో ఒక ప్రయత్నం చేసి నిన్ను దక్కించుకుంటాడు. నేను దానికి అవకాశమే ఇవ్వను.
నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళి మాయాద్వీపంలో బంధిస్తాను. తిరిగొచ్చి నీ లోకంలో ఉన్న త్రిశుల్ని నేను దక్కించుకుంటాను. అప్పుడు ఆదిశేషుడు నాకే దక్కుతాడు. పరమేశ్వర, ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇకపైన కూడా ఏమీ అవ్వకుండా కాపాడుతండ్రి. ఆదిశేషుని దక్కించుకుని నాగమునితో పాటు తనని కూడా నాగలోకానికి తీసుకువెళ్తాను. అరే మాయగారు, రండి కూర్చోండి. ఎలా కనిపిస్తున్నా నేను? ఇంకా బాగా రెడీ చేస్తాను నేను. మీరంతా బయటకెళ్ళండి. అయ్యో, వాళ్ళంతా ఎందుకు పంపిస్తున్నారు? ఉండనిలండి. నేనున్నాను కదా, వాళ్ళందరూ వేరే పని చేసుకుంటారు. మీరందరూ వెళ్ళండి. మాయగారు, నాకు మీరు ఏ రోజే పరిచయమైనట్టు అస్సలు అనిపించట్లేదు. అందరితో ఎంత బాగా కలిసిపోయారు. చూడటానికి చాలా సంతోషంగా ఉంది. చివరికి చూడండి, మిమ్మల్ని ముందు ఎక్కడ చూశానో నాకు అసలు గుర్తే రావట్లేదు. మీకేమైనా గుర్తొచ్చిందా? ఒకవేళ తనకి గుర్తొస్తే నా నిజం తెలిసిపోతుంది. ముందు తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మాయగారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ముందు ఎక్కడ కలిసాం? మీకేమైనా గుర్తొచ్చిందా? నేను బాగా ఆలోచిస్తున్నాను కానీ నాకేం గుర్తు రావడం లేదు. అవునా? తనని భూలోకానికి వచ్చాక చూశానా లేక నాగలోకంలోనా? ఏంటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు. లేదు, తను నాగలోకానికి సంబంధించింది కాదు, తను భూలోకానికి సంబంధించిందే అనుకుంటాను. నేను తనని ఇక్కడే ఇక్కడో చూసుంటాను. సరిగ్గా ఆలోచిస్తే గుర్తొస్తుంది. ఇదే సరైన సమయం. శివాని మీద మంత్రప్రయోగం చేస్తాను. ఎందుకు నా మంత్రం పనిచేయటం లేదు? ఇంకోసారి ప్రయోగం చేస్తాను. ఈసారి కూడా మంత్రం విఫలమైంది. శివాని నాకంటే శక్తివంతురాలా? సాధ్యమే లేదు కదా. మరెందుకు నా మంత్రం పనిచేయటం లేదు? ఇంకా నేను శివాని మీద మంత్రప్రయోగం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. నాకింకా మిగిలింది త్రిశూల్. అతని మీద ప్రయోగిస్తాను. అతనెక్కడున్నాడు? మాయగారు, మాయగారు! అయ్యో, తను ఎందుకలా వెళ్ళిపోయింది? ఉన్నట్టుండి ఏమైంది తనకి? ఓ, ఏదైనా పని గుర్తొచ్చుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? శివానేని? అవునమ్మా, నేను చెప్పేది నిజమే. నేను శివానిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి కాబోయే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావురా? నీకు అసలు సిగ్గుకా లేదా? పిచ్చి పట్టిందా నీకు? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, నిజంగా అనుకోలేదు. నీకు మంచి బుద్ధులు నేర్పించానని ఎంతో సంతోషించేదాన్ని, అందరికి చెప్పుకుని గర్వపడేదాన్ని. కానీ నువ్వు ఇలా చేసావెందుకురా? అమ్మా, మాట్లాడకు. నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు. ఏమ్మా, నేను అంత తప్పు ఏం చేశానని? పెళ్లికి ఒప్పుకొని దానికి సిద్ధంగా ఉన్న శివాని మీద కన్నేశావు కదరా, ఇది తప్పు కాదా? ఇంకొద్దిసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోబోయే అమ్మాయి తను నువ్వు చూస్తే తనకే తాళి కడతానంటున్నావు, ఇది తప్పు కాదా? అమ్మా, నేను తన మీద కన్నేయలేదమ్మా. తనని మనసారా ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి కూడా చేసుకుంటాను. తప్పేంటమ్మా? అమ్మా, నీకో విషయం తెలుసా? నాది శివాని ప్రేమ నిన్నటిది మొన్నటిది కాదు. చిన్నబాబు తనని చూడడానికంటే ముందుగానే నేను తనని ప్రేమించాను.
నేనమ్మా తనని ముందు ప్రేమించింది, నేను ప్రేమించాను. నేను శివాలయని మొదటిసారి చూసినప్పుడే తను నాకు నచ్చేసింది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అమ్మా. ఏంటి, శివానికి నువ్వు కనిపిస్తే ఇష్టమా? అవునమ్మా, తను కూడా నన్ను ఇష్టపడేది. మరైతే ఇప్పుడు తనెందుకురా ఈ పెళ్లి చేసుకుంటోంది? అదేమ్మా నాకు అర్థం కావట్లేదు. నా మనసులో శివాని ఉండింది, తన మనసులో నేను ఉన్నాను. తను ఉన్నట్టుండి చిన్నబాబు గారితో ఎంగేజ్మెంట్ కొప్పేసుకుంది. తనకి నీ మీద ప్రేముంది అన్నాక త్రివిక్రమ్ తో ఎంగేజ్మెంట్ కి ఎలా ఒప్పుకుంది? ఎవరేం చేశారో, నన్ను శివానిని దూరం చేయడానికే ఎవరో కావాలని ఇలా చేస్తున్నారనిపించింది. అర్థం కానట్టు మాట్లాడకు త్రిశూల్. నీ ప్రేమని ఎవరో ఎందుకు కాదంటారా? శివాని నీ మనసులో ఉంది అని నువ్వే అనుకునుంటావు. ఇదంతా నేను అనుకునుంటే శివాని ఎందుకమ్మా ఆకాశంలో ఐ లవ్ యూ త్రిశూల్ అని రాసి చూపిస్తుంది? పదే పదే నన్ను మీట్ అవ్వాలని ఎందుకు అనుకునేదమ్మా? ఇది ప్రేమ కాదా? మా ఇద్దరి మధ్య అంతా బాగానే ఉండింది, ఎవరు కన్ను పడిందో తెలీదు. రోజు రోజుకి తను తను నా నుండి దూరం అవుతూ పోయింది. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదురా నువ్వు? చెప్పాలని చాలాసార్లు అనుకున్నానమ్మా, కానీ తను ఒప్పుకోకుండా మీతో చెప్తే బాగోదని ఊరుకున్నాను. నువ్వు తనని ఎందుకు ఇలా చేశావని అడగలేదా? అడిగానమ్మా, కానీ తను నన్ను ప్రేమించనే లేదని వాదించేది. నేనే వదలలేదు, పదే పదే తన వెంటే తిరుగుతూ ఉండేవాడిని, నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్పేవాడిని. త్రిశూల్, నువ్వు చేస్తున్నది తప్పురా. శివాని నీ ప్రేమను ఒప్పుకోలేదు అన్నప్పుడు నువ్వు తనని ప్రేమించడం తప్పు తప్పు తప్పు. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మా, తను పెళ్లి చేసుకుంటుందని నేను నా ప్రేమను చంపుకోవాలా? లేదమ్మా, నేను అలా చేయలేను. నా ప్రేమ నిజమైనప్పుడు నేనెందుకమ్మా నా ప్రేమను వదులుకోవాలి? రే, పెళ్లి నిశ్చయించకు ముందు నాకు ఈ మాట చెప్పుంటే నేను ఒప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు తను పెళ్లికి సిద్ధమయ్యి ఇంట్లో వాళ్లంతా పెళ్లి ఆనందంలో ఉన్నారు. నువ్వు తన ప్రేమని దక్కించుకోవడానికి వెళ్తే నీకు దక్కేది తన ప్రేమ కాదురా, బాధ, కేవలం బాధ. త్రిశూల్, పెళ్ళంటే చిన్న పిల్లల ఆట అనుకున్నావా నువ్వు? లేదమ్మా, నేను సీరియస్ గానే ఉన్నాను. శివాని నేను ఒప్పిస్తాను. అమ్మా, మీ పెళ్లి కూడా ఇలాగే జరిగింది కదమ్మా. చివరి క్షణంలో నాన్న పెళ్ళింటికి వచ్చి నీకు జరిగే పెళ్లిని ఆపేశాడు, నువ్వు నాన్నతో బయటకు వచ్చేసావు. మీరే అమ్మా నా స్ఫూర్తి. అయ్యో అయ్యో అయ్యో, ఎన్నిసార్లు మీ నాన్నకి చెప్పానో కొడుకు ముందు ఇవన్నీ మాట్లాడొద్దు అని. ఇప్పుడు చూడు, నువ్వు దాన్నే మనసులో పెట్టుకుని తప్పు చేయడానికి వెళ్తున్నావు. నీ చేస్తుంది తప్పెలా అవుతుందమ్మా? చూడు త్రిశూల్, మీ నాన్న వచ్చి నా ముందు నిలబడినప్పుడు నా మనసులో ఉండేది మీ నాన్నేరా, వేరే ఎవరు ఉండలేదు. అందుకే అది తప్పు కాదు. కాని శివాని మనసులో ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే, నువ్వు కాదు. లేదమ్మా, తన మనసులో ఉన్నది నేను. నాకు ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు, ఈ మాట తన నోటితో చెప్పిస్తాను. మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు చెయ్యాలనుకున్న పని ఎంత పెద్దదో తెలుసా? దీనివల్ల అందరి మనసు విరిగిపోతుందిరా, విరిగిపోతుంది. నా ప్రేమ నేను దక్కించుకుంటే మనసెందుకమ్మా విరిగిపోతుంది? ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడింది శివాని త్రివిక్రమ్ జంటని, పెళ్లి నిశ్చయించింది వాళ్ళిద్దరికే, కాని నీకు శివానికి కాదురా. త్రివిక్రమ్ శివానీల జంటి, సరైన జంట. అమ్మా, నువ్వు మాట్లాడుతున్న మాట అమ్మా ఇది? వాళ్ళిద్దరిది సరైన జోడీనమ్మా, ఒకసారి ఆలోచించు. ఆ రోజు నువ్వు గుడి నుండి ఇంటికి వచ్చాక నీ చీరకి మంట అంటుకుపోయింది, దాన్ని శివాని ఆర్పింది కదా, అది ఇంట్లో చెప్పావు కదా నువ్వు నాకు. ఆ రోజు నువ్వేమన్నావమ్మా? శివాని మన ఇంటి కోడలిగా రావాలరా అన్నావు, వస్తే బాగుంటుందని కూడా అన్నావు, గుర్తుందమ్మా? ఈరోజు ఆ అమ్మాయి నన్ను కాపాడకపోయింటే నేను అక్కడే కాలి బూడిదై ఉండేదాన్ని. దానికే ఎందుకమ్మా ఇంటి కోడలిగా మిస్ అయిపోయినట్టు అంత బిల్డప్ ఇస్తున్నావు? మన ఇంటి కోడలా? నీ నోటి వల్ల అది నిజమైతే నాకదే చాలరా. శివాని ఇంటికి తీసుకొచ్చినప్పుడు
తను మన ఇంటి కోడలైతే బాగుంటుందని నువ్వే చెప్పావు. తన గురించి ఎప్పుడు నువ్వు అడుగుతూనే ఉన్నావు. త్రివిక్రమ్ బ్రో ఇంకా శివాన్ని ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా ఇంటికొచ్చి నాన్న దగ్గర తను మన ఇంటి కోడలై ఉంటే బాగుండేది అని నాన్న దగ్గర చెప్పేదానివి. ఎందుకమ్మా అన్నీ మర్చిపోయావా? ఇప్పుడు శివాన్ని నాకు దక్కదని, మంచి జోడి కాదని ఎందుకమ్మా ఎందుకిలా చెప్తున్నావమ్మా? అది అప్పుడు రా, ఇప్పుడు కాదు. అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా నేను మాట్లాడలేనమ్మా. నా ప్రేమను చంపుకొని నేను బతకలేను. లేదమ్మా కుదరదు. శివాని నేను ఎలాగైనా దక్కించుకుంటాను, నా ప్రేమ నేను కాపాడుకుంటాను. నీకు దండం పెడతాన్రా, ఈ పెళ్లిని ఆపొద్దు. నువ్వొకవేళ ఈ పెళ్లిని ఆపితే నా కొడుకే ఈ పెళ్లిని ఆపాడన్న పేరు నాకొస్తుంది. అది నాకిష్టం లేదురా, ఇష్టం లేదు. నలుగురు నీ కొడుకుని ఇలా ఎందుకు పెంచావని అడిగితే వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? ఏమని చెప్పమంటావ్రా? ఎందుకమ్మా నెగిటివ్గా మాట్లాడతావు? వాడు వాడి ప్రేమని దక్కించుకున్నాడు అని గొప్పగా మాట్లాడుకోవచ్చు కదమ్మా అందరూ. ఇదంతా మాట్లాడడానికి బాగానే ఉంటుంది త్రిశూల్, కానీ ఆ స్థానంలో నిలబడి ఆలోచిస్తేనే నిజమేంటి అనేది తెలిసేది. జనాలు ఎప్పుడూ మంచిదాన్ని చూసే కంటే చెడ్డదాన్ని త్వరగా గుర్తించి చూపిస్తారు. నన్ను మీ నాన్నని అపరాధి స్థానంలో నిలబెట్టడం నీకిష్టమా నాన్నా? మేము రోజూ ఏడ్చుకుంటూ బయట మొహం చూపించుకోలేకుండా నాలుగు గోడల మధ్య కాలం గడపాలా నాన్న? నా ప్రేమని త్యాగం చేసేయి. త్యాగం చేసేయి నాన్న, త్యాగం చేసేయి. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఎంత సులభంగా చెప్పేసావు ఏంటమ్మా? నా ప్రేమని నేను, లేదమ్మా లేదు. అమ్మా 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 ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా. శివాని మనసులో నేను ఉన్నానమ్మా, నా ప్రేమని కాపాడుకొని అమ్మా. శివాని మనసులో నేను ఉన్నానని అందరి ముందు నేను నిరూపించమంటావా చెప్పు, సరేనా? నీకు దండం పెడతాన్రా, ఆ పని మాత్రం చెయ్యకు. లేదు త్రిశూల్, నువ్వెప్పుడూ రుణం రుణం అని అంటూ ఉంటావు కదా, బాబుగారి రుణం మన మీద ఉందిరా. మనం రుణం తీర్చే సమయం ఇప్పుడు వచ్చింది. ఈ పెళ్లి ఆపకురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఈ పెళ్లి ఆపకు. అమ్మా రుణం తీర్చాలి అని నా ప్రేమను పోగొట్టుకోవాలమ్మా? ఏటమ్మా నువ్వు? అమ్మా నీకు గుర్తుందా నేను బాధపడుతూ ఒకసారి ఇంటికి వస్తే నువ్వు నాతో ఏమన్నావో చెప్పు. నీ ప్రేమ నిజం అయితే నీకు ఖచ్చితంగా నీ ప్రేమ దక్కుతుందని చెప్పావు కదా. ఇప్పుడు కూడా అదే మాట చెప్పమ్మా, ఇప్పుడు కూడా అదే మాట చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. అలా కాదురా, ఇప్పుడు నేను ఆ మాట చెప్పలేను. ఈ పెళ్లి అనేది నిజం, అది ఆగకూడదు, అది జరగాలంతే.
నాకు మాటివ్వరా? నువ్వు ఈ పెళ్లిని ఆపను అని నాకు మాటివ్వు. నేను శివానినే పెళ్లి చేసుకుంటానని అమృతకి మాటిచ్చానమ్మా. నాది శివానిది జన్మజన్మల బంధం, అది నేను నీకు చెప్పలేకపోతున్నానంతే. త్రిశూల్, నేను నిన్నే అడిగేది మాటివ్వరా? అమ్మా. లేదురా, నాకు మాటివ్వు. నీ వల్ల ఈ పెళ్లి ఆగకూడదు. నాకు మాటివ్వరా?